నమస్కారం సిట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని విజయవంతమైన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన టీడీపీ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు గొట్టిపాడి రామకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు. మధ్యరాత్రి పోతులూరు వీర బ్రహ్మేంద్రపై రచించిన పుస్తకాన్ని విడుదల చేసిన విశ్వవిద్యాలయం, హర్షించిన విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నందు కాంట్రాక్ట్ మెడికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 21/2/2013 గురువారం నాడు జంగారెడ్డిగూడెం నుండి ద్వారకా తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు ఆజ్రు మురళీకృష్ణ తెలిపారు. ఈ పాదయాత్ర పాత బస్ స్టాండ్ వద్ద సాయిబాబా గుడి నుండి ఉదయం 5 గంటలకు ప్రారంభమై పుట్లగట్లగూడెం, రావికంపాడు, ఈస్ట్రీ అడవుల మీదుగా సాగుతుందని తెలియజేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షులు బోనంగి చిన్నబ్బాయి అధ్యక్షన బహిరంగ సమావేశం జరిగింది. ఈ సభలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల దుష్ఫలితాలు నేడు ఉద్యోగ కార్మిక వర్గాలపై తీవ్రంగా ఉందని అన్నారు. నేడు డీజిల్, పెట్రోల్, గ్యాస్, కరెంట్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచివేసి దేశ ప్రజానీకాన్ని దోపిడీకి గురి చేస్తున్నారని, ఈ విధానానికి వ్యతిరేకంగా దేశభక్తి యుత పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఏఐసిటియు డివిజన్ కార్యదర్శి పెనుమ సాప్పలరాజు మాట్లాడుతూ, అసంఘటిత రంగంలోని కార్మికులకు సరైన చట్టబద్ధ సౌకర్యాలు పాలక పార్టీలు కల్పించడం లేదని విమర్శించారు. ఈ సభకు ముందు విక్రమ్ భవన్ నుండి బోస్వమ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ కు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ టింబర్ డిపో మేస్త్రీస్, ముఠా వర్కర్స్ నాయకులు ఎడ్లపల్లి సుబ్బారావు, బొబ్బర సీతయ్య, సివిల్ సప్లై నాయకులు కోడేపల్లి దుర్గారావు, ముప్పిడి రాంబాబు, పీసీఎంఎస్ నాయకులు పోడిదొలు దుర్గారావు, మార్కెట్ యార్డ్ ముఠా నాయకులు పార్షిని రాములు, నరసింహరావు, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్యామలారావు, రామకృష్ణ, ఎరువుల అపరాల ముఠా నాయకులు వి శాంతారావు, పోలిపత్తి సత్యనారాయణ, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు ఈ భూషణం తదితరుల నాయకత్వం వహించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మా జంగారెడ్డిలో ఐఎఫ్టియు, ఏఐసిటియు కలిసి ఈరోజు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులకు కార్మికులకు ఇస్తున్నటువంటి పిఎఫ్ని ఒక లాటరీ సిస్టమ్ లాగా, ఒక జోదం లాగా ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగ వర్గాలకి, కార్మిక వర్గాలకు ఉన్న హక్కులను కూడా హరించి వస్తుంది. ఈరోజు ఉద్యోగ కార్మిక వర్గాల్లో శాశ్వత స్వభావం కలిగిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్ని కాంట్రాక్టీ పేరు మీద 4,000 5,000 జీతాలు ఇచ్చి ఈరోజు ప్రజలకి ఉద్యోగ భద్రత లేకుండా ఈ ప్రభుత్వాలు చేపడుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో, దేశంలో కోట్లాది మందిగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని చెప్పి గత 20 సంవత్సరాలుగా మేము అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ పాలక వర్గాలు పట్టించుకోవట్లేదు. అందుకనే ఈ సార్వత్రిక సమ్మె చేపదం చేయాలని చెప్పి అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్, గ్యాసు, కరెంటు ఏది కొనాలన్నా సరే ఈరోజు ప్రజలు చాలా భీతులుతున్నారు. దీనికి ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈబీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు అమ్ముడుపోయి ఈరోజు భారతదేశ ప్రధానికాన్ని నడివీధిలో నిలిచినా కనుక ప్రజలందరూ దేశభక్తి యొక్క పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చే జారీ చేయబడ్డ డిమాండ్ నోటీసు ప్రకారం వెంటనే ఇంటి పనులు, కులాయి పనులు స్థానిక ఈసావా కేంద్రంలో చెల్లించి తగు రసీదు పొందవలసిందిగా నగర పంచాయతీ కమిషనర్ కెవి పద్మావతి కోరుతున్నారు. సకాలంలో పల్లెలు చెల్లించిన ముందస్తు సమాచారం లేకుండానే కులాయి కనెక్షన్లు తొలగించడమే కాక 31/3
2013 దాటిన తర్వాత అపరాధ రుసుముతో పన్నులు వసూలు చేస్తామని అపరాధ రుసుముతో కూడా చెల్లించిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు। డిమాండ్ నోటీసులు అందిన వారు నగర పంచాయతీ కార్యాలయంలో పొందాలని సూచించారు। జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నందు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నాడు అవుట్సోర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాల అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న వారి సర్వీస్ క్రమబద్ధీకరించి గవర్నమెంట్ సిబ్బందితో సమానంగా వేతనం ఇవ్వాలని పాత పెన్షన్ పథకాన్ని తిరిగి కొనసాగించాలని కోరారు। ఈ ధర్నాలో ఎస్కేఈసు టి రాంబాబు జే దుర్గారావు బి రామకృష్ణ అండ్ పద్మ పి లక్ష్మి తదితర సిబ్బంది పాల్గొన్నారు। ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ మరి జిల్లాలోనూ అధిక ధరలు తగ్గించాలని అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేసే వారందరిని క్రమబద్ధీకరించాలని మరి పెన్షన్ జీతాలు త్వరగా ఇవ్వాలని మరి మొత్తం రాష్ట్రం అంతా ధర్నాలు చేస్తున్నారు। ఇదే పద్ధతిపై జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేము కూడా ధర్నా తెలియజేస్తున్నాం। వెంటనే జీతాలు మరి పెన్షన్ జీతాలు ఇవ్వాలి అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకు 40,000 ఇస్తే అది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం 5,000 6,000 జీతాలు ఇస్తున్నారు కానీ పని మట్టికి ఒకేలా ఉంటుంది। అందుకనే సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బుధవారం మండల తెలుగుదేశం బృందం మండలం లక్కవరం టెక్కినవారగూడెం నిమ్మలగూడెం పంగిడిగూడెం పేరంపేట కేతవరం తిరుమలాపురం మరియు వేగవరం గ్రామాల్లో విస్తృత స్థాయిలో పర్యటించారు। కానమల్లి వెంకట సూర్యనారావు గారికి బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానంలో ఒకటి అని నమోదు చేసి తెలుగుదేశం పార్టీని బలపరిచిన వర్షంగా కోరారు। గ్రాడ్యుయేట్స్ అయిన ఓటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభాలకు లొంగరని వివేకంతో నిజాయితీతో ఓటు వేస్తారని దల్లి కృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి పూలపాకుల సత్యనారాయణ పసుపులేడి సూర్యచందర్రావు సీనియర్ నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్ గంటా రామారావు వేమల గంగరాజు దూదిపాల వెంకటరమణ దూలపాల ప్రభాకర్ రావు మధ్యాహ్న సూర్యచందర్రావు మొదలైన వారు పాల్గొన్నారు। 2013 ఫిబ్రవరి 20-21వ తేదీల్లో జరుగుతున్న రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళనలో భాగంగా జంగారెడ్డిగూడెం పోస్టల్ బ్రాంచ్ లో అన్ని యూనియన్లు కలిపి పోస్టల్ జేసీఏగా పాల్గొన్నాయి। ఈ కార్యక్రమంలో ఈవిఎన్ కుమార్ ఎం పెద్దిరాజు ఎన్ రవికుమార్ ఎన్ డేవిడ్ రాజు పివి రెడ్డి కె వెంకటేష్ కేవీవీఎస్ఎన్ మూర్తి ఎన్సీహెచ్ ప్రవీణ్ కుమార్ తదితర నాయకత్వం వహించారు। అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాల వారు పాల్గొన్నారు। ఈ ధర్నా రెండు రోజుల పాటు నిర్వహిస్తామని తెలియజేశారు। దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు। ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాల ఫలితంగా కార్మికుల ఉద్యోగుల జీవిత భద్రత కరువైపోయింది। ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియనటువంటి అభద్రతా భావం వెంటాడుతుంది। రోజులో 24 గంటల్లో 10 నుంచి 15 గంటలు పనిచేసినప్పటికీ కనీస వేతనాలు కరువు అవుతున్నాయి। కొంతమందికి కేవలం 1000 రూపాయలు 2000 రూపాయల వేతనాలతోటే ప్రభుత్వం వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది। కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నప్పటికీ ఈ రోజుకి వివిధ రంగాల కార్మికుల్లో ఆ పథకాన్ని అమలు చేయటం లేదు। అంగన్వాడీ ఉద్యోగులు కానీ ఆశా వాళ్ళు కానీ అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు అలాగే మెప్మాలోను అలాగే ఐకేపీలో పనిచేస్తున్నటువంటి సీఎలు కానీ ఇంకా అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న సివిల్ సప్లైస్ అలాగే హమాలీ కార్మికులు కానీ అన్ని రంగాల కార్మికులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది। కనీస వేతనం 10,000 ఇవ్వడం లేదు। మరో ప్రక్కన తనిచ్చే కనీస వేతనాలను జనం దగ్గర నుంచి లాక్కునే పద్ధతిలో తీవ్రంగా కరెంట్ ఛార్జీల్ని పెట్రోల్ డీజిల్ ఛార్జీల్ని పెంచుతా ఉంది।
నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి ఏకనైనా ప్రభుత్వం యొక్క ఈ విధానాలను వెన్నాడి ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ పద్ధతిని తీసివేసి రెగ్యులరైజ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని, కనీస వేతనం 10,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి డిమాండ్ల మీద స్వాతంత్రానంతరం జరుగుతున్నటువంటి రెండు రోజుల ఈ సమ్మె చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ఏకనైనా ప్రభుత్వం గ్రహించి తమ విధానాలను వెన్నాడి కార్మిక రక్షణ విధానాలు చేపట్టాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రంగాల నుండి కార్మికులందరూ 10 డిమాండ్లతో కార్మికులందరూ సమ్మె చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే మాకు ప్రైవేట్ వ్యవస్థీకరణ రద్దు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఇది రద్దు చేయాలని, అన్ని ప్రభుత్వ పరంగా ఉండాలని, మళ్ళానేమో కనీసం కార్మికులకి కనీస వేతనం ధరలకు అనుగుణంగా కనీస వేతనం 10,000 ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఆనాడు నెహ్రూ గారు పెట్టిన చట్టపరంగా కార్మికులకు ఇవ్వాల్సిన వేతనం 14,400, కానీ మేము 10,000 ఇవ్వమని అడుగుతున్నాం కార్మికులందరం. ఈరోజు దేశవ్యాప్త 20-21 తారీఖున రెండు రోజులు మేము ఈ సమ్మెను జయప్రదం చేసి మా సమస్యలను, మా యొక్క డిమాండ్లను ముందుకు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పై రచించిన పుస్తక రచయిత డాక్టర్ మర్రి వెంకట నరసింహారెడ్డి రచించిన పుస్తకాన్ని నిలుపుదల చేస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని హర్షణీయమని జంగారెడ్డి విశ్వభ్రమణ సంఘం తెలియజేశారు. విశ్వభ్రమణ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టోది తాతాజీ కొండపల్లి కేశబాబు మాట్లాడుతూ డాక్టర్ మర్రి వెంకట నరసింహారెడ్డి రచించిన పుస్తకం నిలుపుదలే కాకుండా ఆయన డాక్టరేట్ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వభ్రమణ సంఘం ఉపాధ్యక్షులు మంచి సూర్యచంద్రం, ఏ దుర్గా ప్రసాద్, ఈని సూరిబాబు, కవలూరి బ్రహ్మయ్య, గెడ్డ బ్రహ్మాజీ, పూయి సత్యనారాయణ, వలగండ నాగరాజు, సత్యనారాయణ, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. గత 27-28 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభల్లో మర్రి వెంకట నరసింహారెడ్డి అనే ఒక రచయిత గారు వీరబ్రహ్మేంద్ర స్వామి పుస్తకం మీద పరిశోధన చేశానని చెప్పి ఒక లఘు గ్రంథాన్ని ఆయన్ని రచించటం, మరి అందులో ఆయన చేసినటువంటి ఆ రచనలో బ్రహ్మంగారిని కాలజ్ఞానాన్ని మరి కించిపరిచే విధంగా ఆయన రాసిన తీరుని అందరూ కూడా గ్రహించి యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మరి నిరసనలో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మేము కూడా జంగారెడ్డిగూడెంలో నిరసన కార్యక్రమం భారీ ఎత్తున చేశాం. మా అందరి పోరాటాల ఫలితంగా మరి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ఇంతమంది ఆందోళన చేస్తున్నారు అని దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఎల్లూరు శివారెడ్డి గారి అధ్యక్షున ఒక కమిటీ వేసి ఆ పుస్తకాన్ని పరిశీలించమని చెప్పి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వారు ఆ పుస్తకాన్ని పరిశీలించి అతను చేసినటువంటి రచనల్లో అందులో ఆయన ఉపయోగించిన భాష విషయాలు సరిగా లేవని నిర్ణయించి ఆ పుస్తకాన్ని నిషేధించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఆ పుస్తకాన్ని ముద్రించకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా హర్షణీయం. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారికి, మాకు మరి మా సహకారాలు అందించినటువంటి జంగారెడ్డి ఉన్న సిటీ కేబుల్ వారికి, మేము చేసిన ధర్నా కార్యక్రమాల్లో మాకు మద్దతు తెలిపినటువంటి సిటీ కేబుల్ ఎండి పార్వతి శ్రీనివాసరావు గారికి, అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు టీవీ రామకృష్ణ గారు మరియు సాయిశ్వర్య ఆర్గనైజేషన్ వారు, మరి బీసీ నాయకులకి, ఇతర సంఘాలకి, బ్రహ్మంగారి భక్తులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక పుస్తకాన్ని నిషేధించడంతోనే సరిపోలేదు. అతను ఎవరైతే ఈ రచన చేశాడో, బ్రహ్మంగారి మీద వ్యంగ్య వ్యాఖ్యలు కాలజ్ఞానాన్ని కించపరిచే విధంగా మాట్లాడారో, ఆ రచయితకి ఇచ్చినటువంటి గౌరవ డాక్టరేట్ని రద్దుపరచాలని, అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అతను బ్రహ్మంగారి భక్తులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి మాకు అందరూ కూడా సహకారాలు అందించారు. నిన్న భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ స్థాయిలో హైదరాబాద్లో ధర్నా మహాధర్నా చేయడం జరిగింది.
పోరాట సమితికి అధ్యక్షులు శ్రీ లాల్కోట వెంకటాచార్య గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది। మరి ఆ కార్యక్రమానికి తెలుగుదేశం ఎంపి దేవేందర్ గౌడ్ గారు, బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు వగర అందరూ కూడా చాలా మంది వచ్చి మాకు మద్దతు తెలిపారు। ఈ పుస్తకాన్ని రచించినటువంటి గ్రంథకర్తపై చర్య తీసుకునే వరకు కూడా ఆ పోరాటం ఆగదని, అలాగే అతను బహిరంగ క్షమాపణ చెప్పే వరకు, అతను గౌరవ డాక్టరేట్ రద్దు పరిచే వరకు కూడా మేము ఎవరం కూడా మా పోరాటం ఆగమని చెప్పి ఈ సిటీ కేబుల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను। జంగారెడ్డిగూడెంలో బుధవారం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది। ఈ సమావేశానికి టీడీపీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు గొట్టిపాడి రామకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। రాష్ట్రంలో జరిగిన సొసైటీ ఎన్నికల విధానాన్ని ఎండగెట్టారు। రాష్ట్ర అధ్యక్షుడు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కూడా ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు। ఈ కార్యక్రమంలో పట్న అధ్యక్షులు షేక్ ముస్తాఫా, వందరపు హరికృష్ణ, బొబ్బర్ రాజ్పాల్ కుమార్, మండవ లక్ష్మణ్ రావు, పెనుపర్తి రామ్ కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, నంబూరి రామచంద్రరాజు, తూటిగుండ దుర్గారావు, రాజా సత్యనారాయణ, మండవ లక్ష్మణ్ రావు, పెసరగండ జయరాజు, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం ఏరియాలో ఉన్నటువంటి రైతాంగం కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి హరికృష్ణ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మా కేడర్కి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు రేపు ఉభయ గోదావరికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మా పార్టీ తరఫున కారుమెల్లి వెంకట సూర్యనారాయణ గారు నిలబడ్డారు। వారి గెలుపు కోసం జిల్లా రెండు జిల్లాల్లోని కూడా పార్టీ యంత్రాంగం అంతా పనిచేస్తుంది। ఆయన చాలా నిస్వార్థంగా సేవ చేస్తాకే ముందుకొచ్చారు। ఇవేళ కేవలం ధనబలంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు ధనంతో గ్రాడ్యుయేట్స్ని కూడా కొనాలనే ప్రయత్నంలో ఉన్నారు। దాన్ని ప్రజలు ఎవరో కూడా విశ్వసించరు। ప్రధానంగా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా దీన్ని చదువుకునే వాళ్ళు కనుక వాళ్ళు అర్థం చేసుకుని ఎవరైతే వాళ్ళ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద కానీ, ఇవేళ నిరుద్యోగులకు వృత్తి ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధంగా మా అభ్యర్థి ఉన్నాడు। మరి అటువంటి అభ్యర్థిని ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప కేవలం డబ్బు ద్వారా అధికారానికి రావాలి, శాసనమండలికి వెళ్ళాలనే ప్రయత్నం అది మంచి పద్ధతి కాదు। కేవలం ఈ యొక్క ప్రజల కోసం ఈ రాష్ట్ర సమస్యల మీద పోరాడటానికి తెలుగుదేశం పార్టీ దగ్గర నిలబడుతున్నటువంటి మా చిరబాబుని గెలిపించాలనేది ఈ సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ఈవేళ సొసైటీల్లో కేవలం అధికార దుర్వినియోగం ద్వారానే కాంగ్రెస్ పార్టీ డీసీబీలను కైవసం చేసుకుని తప్ప ప్రజాబలంతో ఏమాత్రం వాళ్ళు ప్రయత్నం చేయలేదు। ఇవాళ రైతాంగం అంతా కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలన కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు। అందుచేత రేపు జరిగేటువంటి లోకల్ బాడీస్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుందని మేము నమ్ముతున్నాం। ఈవేళకైనా ఈ ప్రభుత్వం కుంటుసాకులు చెప్పుకోకుండా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇవాళ ఎన్నికలు జరపాలనేది మా ప్రధాన డిమాండ్. దానికి మేము మా పార్టీని ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎన్నుకుంటారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియ రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపాన్ని సహకార ఎన్నికల్లో బట్టబయలు చేసుకుంది। పైనుంచి డబ్బులు తీసుకొచ్చి బేరసారాలు, బెదిరింపులు, కిడ్నాపుల ద్వారా రాష్ట్రంలో డీసీసీబీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని వాపుని పలుపుగా చెప్పుకుంటా ఉన్నారు। వీళ్ళ యొక్క సత్తా భవిష్యత్తులో తేలనుంది। కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా లేదు। అటువంటి ఈ పార్టీ యొక్క భవిష్యత్తుని, ఈ పార్టీని మట్టి కరిపించడానికి స్పష్టంగా తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నారు। వీరితో కలిసిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడేటువంటి నాటకాన్ని కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు, స్పష్టమవుతూ ఉంది। రాబోయే రోజుల్లో ఏది యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థలతో సహా అన్ని ఎన్నికల్లో కూడా సన్నద్ధంగా విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం। పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి, వారి శ్రీమతి అయిన సురేఖకి జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మేకా ఈశ్వరయ్య, మేడిదల ప్రసాద్, చింతల నాని, అచ్యుత శ్రీనివాస్, వలవల తాతాజీ,
గౌతు సచ్చేంద్ర, ముల్లపూడి రవి, షేక్ ఫీరు, పందిహారి, వసంతటి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.